Hi friends, welcome back to Tasty Food with Meena. Iroj mana video lo, ento tasty ga unde masala mushroom curry ni ye vidhanga prepare cheyalo chuddamandi. Chala easy and tasty kuda, tappakunda okasari try cheyandi. Clean cheskundam. Easy way lo ela cheyalante munduga oka bowl teeskuni deentlo goruvachani nilni oka half liter ni add cheskovali. Ee water loki 200 gramla mushrooms ni add chesi baga wash cheskovali. Ee vidhanga wash cheskuni vera oka bowl loki teeskondi. ఇప్పుడు ఈ మష్రూమ్స్ లోకి కరెక్ట్ గా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ ఫ్లోర్ అంతా ఈ మష్రూమ్స్ కి బాగా పట్టిస్తూ ఉండాలండి గట్టిగా కలుపుకుంటూ ఉంటే పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మీకు మష్రూమ్ బాగా క్లీన్ అవుతుంది పోషకాలనేవి పోకుండా కూడా ఉంటాయి వీటిని మనం కర్రీకి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక దాల్చిన చెక్క 3 లవ మొగ్గలు ఒక ఇలాచి ఒక మరాఠీ మొగ్గ ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని ఇవన్నిటిని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ని పేస్ట్ లా చేసుకుని వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మీరు చపాతీలో కాకుండా రైస్ లోకి చేసినట్లయితే ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి దోరగా వేయించిన ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకుని పౌడర్ పట్టి పక్కన ఉంచుకోండి ఈ ఆనియన్స్ వేగుతున్నాయి కదండి ఇప్పుడు 3 లేదా 4 పచ్చిమిర్చిల్ని కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని టమాటాలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా టమాటాలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ స్కిప్ అయ్యింది అందుకే నేను మీకు చెప్తున్నాను మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోండి మధ్యలో మధ్యలో మూత తీస్తూ ఒక్కొక్కసారి కూర కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఈ జీడిపప్పు పౌడర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి